పరీక్షించబడినప్పుడు సహనం కంటే చావునే కోరుకుంటారు. సహనం తీవ్రంగా పరీక్షించబడినప్పుడు సహనం కంటే చావునే కోరుకుంటారు. సహనం జీవన శక్తి, సహనం ఒక ఆధ్యాత్మిక శక్తి. మనకి ఒక పెద్ద ఛాలెంజ్, మోహపూరితమైన శారీరక సుఖాలపై ఓ కన్ను వేసుంచి మరో కంట అనంత శాశ్వత ఆనందపు వెలుగులు చూడాలనుకోవటం అసాధ్యం మాత్రమే కాదు, అది నీ కపటానికి పరాకాష్ఠ. ఆ ప్రేమించేది నేనే. నిన్ను ఎవరైనా బాధిస్తే ఆ బాధించేది నేనే. నిన్ను ఎవరైనా ఎగతాళి చేస్తే ఆ నవ్వేది నేనే. నీవు ఎవరినైనా ప్రేమిస్తే నీవు ప్రేమించేది నన్నే. నీవు ఎవరినైనా ప్రేమిస్తే నీవు ప్రేమించేది నన్నే. ఏ బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయండి చూపిస్తారు. అబ్బో, ఒకటో రెండు చేతులు లేస్తున్నాయి ఈ పక్క నుంచి. బాబా బాధల గురించి ఇక్కడ కూడా కృష్ణయ్య గారు, వెరీ గుడ్, లేకపోతే మరీ మంచిది. చేయేస్తున్న వాళ్ళకి బాబా సందేశం ఒకటి ఉంది బాధల గురించి. ఈ విశ్వాన్ని పాలించు న్యాయం ప్రకారం ఈ బాధలన్నీ నీ నిజస్వరూపమైన దైవత్వాన్ని వెలువరించు ప్రేమ యొక్క ప్రసవ వేదనలే. ఈ విశ్వాన్ని పాలించు న్యాయం ప్రకారం ఈ బాధలన్నీ నీ నిజస్వరూపమైన దైవత్వాన్ని వెలువరించు ప్రేమ యొక్క ప్రసవ వేదనలే. ఆధ్యాత్మిక రంగంలో బాధ అనేది ముందుకు తీసుకు వెళ్ళే నిచ్చెన వంటిది. అలాగా ఓవర్ యాక్షన్ చేస్తుంటాం మనం. నిజానికి ఆధ్యాత్మికం అనేటి అంటే లేక దేవుడు అనే విషయం అది సీరియస్ మ్యాటర్ ఏమీ కాదు. భగవంతుడు అంటే సంతోషానికి సంబంధించినటువంటి విషయం. భగవంతుని యందు ప్రేమ అంటే మనలో దాగి ఉన్నటువంటి ఆ ప్రేమను వెలికి తీసేటటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మికం అంటే. మనం పరవర్తి గారి ప్రేయర్లో చదువుకుంటుంటాం, నీదే అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము అని. ఈ అనంత ఆనంద స్థితే భగవంతుడు. అందుచేతే మెహర్ బాబా కూడా అవతార పురుషుడిగా కిందకి దిగి వచ్చినప్పటికీ కూడా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ను మాత్రం వదిలిపెట్టలేదు. ఆ అనంత ఆనంద స్థితిలో ఉన్నటువంటి అంశమే మెహర్ బాబా వారి సెన్స్ ఆఫ్ హ్యూమర్. అందుచేత ఆధ్యాత్మికంలో హాస్యానికి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి విచ్చేసినటువంటి శ్రీ జిఎస్ ప్రకాష్ గారు ఆధ్యాత్మిక హాస్య వల్లరి అనేటటువంటి ఒక తమాషా అంశాన్ని మనకి ప్రదర్శించబోతున్నారు. మనస్సు సరిగా పనిచేస్తే సామాన్యుడు, మనస్సు మందంగా పనిచేస్తే భగవత్ ప్రేమోన్మతుడు మస్తు, మనస్సు నిశ్చలమైతే భగవంతుడు. మనం ఆనందాన్ని కోల్పోతుంటాం. సరిపెట్టుకోగలిగితే జీవితంలో ఎంతో ఆనందంగా ఉండొచ్చు. బాబా అనేక సందర్భాల్లో ఈ కిటుకును చెప్పారు. మనం హాయిగా ఆనందంగా జీవించాలంటే సరిపెట్టుకోవటం అనేటువంటిది ఒక సూత్రం అని చెప్పారు. అయితే దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా ఒక విషయంలో మాత్రం బాబా ఏమంటున్నాడో విందామా. ప్రేమలో సరిపెట్టుకోవడం అనేది లేదు. ప్రేమలో సరిపెట్టుకోవడం అనేది లేదు. ప్రేమ ఉంటే నిండుగా ఉండాలి, లేకపోతే అసలు ప్రేమ లేనట్లే. ఇది చేసి నిశ్చింతగా ఉండు. నీవు చేయగలిగింది చేసి నిశ్చింతగా ఉండు. నా ప్రేమలో ఆనందంగా ఉండు. చింతించదలిస్తే నన్ను నిత్యం ఎలా గుర్తుంచుకోవాలి అని చింతించు. ఈ ఒక్కటే చింతింపగల చింత. ఎందుకంటే ఈ చింత అన్ని చింతల్ని అంతమొందిస్తుంది. ఈ చింత అన్ని చింతల్ని అంతమొందిస్తుంది. జయ బాబా.